వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. పెత్తందార్ల ప్రయోజనాలను కాపాడడానికి పేదలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అవమానపరిచేలా వ్యాఖ్యానాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న ఈ మహానాడు ఆ పార్టీకి అంతిమ సంస్మరణ సభ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారమే లక్ష్యంగా మహామోసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మహానాడు వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలపై రాజా తీవ్రంగా స్పందించారు. సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడుకు పేదల సంక్షేమమే ధ్యేయంగా ఒక పార్టీని స్థాపించి నాటికి దేశంలోనే శక్తిమంతురాలైన సోనియా గాంధీని ఎదిరించి ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్లి బ్రహ్మాండమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి పోలిక లేదని రాజా పేర్కొన్నారు. వారిరువురు మధ్య ఈ వ్యత్యాసం ఎప్పటికీ కనిపిస్తుందన్నారు. కేవలం తనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ పెట్టుబడిగా చంద్రబాబు రాజకీయాల్లో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే పేదల సంక్షేమమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా హృదయ విజేత అవుతున్నారన్నారు. 30 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఆయన పేరు చెప్తే ఒక్కటైనా గుర్తొచ్చేటటువంటి సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని మరి టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు 2014 మునుపు 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకి ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకుని 2019లో మిమ్మల్ని ఇంటికి పంపించినటువంటి రోజులు మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే మీరు మహానాడు కార్యక్రమం జరుపుతూ ఉన్నారో ఇది తెలుగుదేశం పార్టీ సంస్మరణ సభ కింద అభివర్ణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆవేళ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నానని చెప్పి ఎన్టీ రామారావు గారు ముందుకొస్తే మరి ఆయన్ని వెన్నుపోటు పొడిచి దొంగదారిలో పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకున్నటువంటి నీకు ప్రజలు సరైనటువంటి బుద్ధి మరొకసారి చెప్పడానికి 2024 ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు కనీసం ఈవేళ ఈ చివరి రోజుల్లోనైనా నీ రాజకీయ జీవితంలో పడినటువంటి నీ మీద మచ్చల్ని తొలగించుకోవాలనంటే కాస్తైనా నీ బుద్ధిని మార్చుకో, నీ మనసుని మార్చుకో అని చెప్పి ఈ సందర్భంగా నీకు హితోపలుకుతా ఉన్నాం. కనీసం ఇప్పుడైనా మారకపోతే చరిత్రహీనుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి రాబోయేటటువంటి తరాలకి నువ్వు కనిపించిపోతా ఉన్నావు. కనీసం ఇప్పుడైనా అటువంటి ఆలోచన చేసి కాస్త మార్చుకోని పద్ధతి అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నావు.